పడిపోతున్న భూగర్భ జలాలు. వ్యాస రచన డాక్టర్ జీవీఎల్ విజయ్ కుమార్, భూ విజ్ఞాన శాస్త్ర నిపుణులు. దేశవ్యాప్తంగా తాగునీటి సమస్య తాండవిస్తోంది. భూగర్భ జల మట్టాలు దారుణంగా పడిపోతున్నాయి. దాదాపు సగం మంది ప్రజలు జల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఏటా దేశంలో 2000 మంది ప్రజలు రక్షిత మంచినీటి సౌకర్యం కొరబడి మృత్యువాత పడుతున్నట్లు అంచనా. ఈ పరిస్థితులు కొనసాగితే 2050 సంవత్సరం నాటికి దేశంలో జల సంక్షోభం తీవ్రమవుతుందని 2018 జూన్ నాటికి నీతి ఆయోగ్కి చెందిన మిశ్రమ నీటి యాజమాన్య సూచిక నివేదిక 2018 హెచ్చరించింది. భూగర్భ జలాలను అడ్డు అదుపు లేకుండా తోడటం, వర్షపాతం తగ్గటం, పొడి వాతావరణ రోజుల సంఖ్య పెరగడం, వాతావరణంలో మార్పుల వల్ల భూ ఉష్ణోగ్రతలు, ఎడారీకరణ పరిస్థితులు అధికమవడం ఈ పరిస్థితికి దారితీస్తున్నాయి. భూగర్భ జలాలు తగ్గడానికి ప్రధాన కారణం వాటిని విచక్షణ రహితంగా తోడేయటమే. 2002-2016 సంవత్సరాల మధ్య ఏటా 10 నుంచి 25 మిల్లీమీటర్ల మేర భూగర్భ జలాలు క్షీణించిపోయాయని గణాంకాలు చెబుతున్నాయి. ఖరీఫ్ సీజన్లో కురిసే వర్షపాతం సైతం తగ్గుతోంది. రబీ సీజన్లో సాధారణ వార్షిక సగటు వర్షపాతం 1970 సంవత్సరంలో 150 మిల్లీమీటర్లుగా ఉండగా 2015 నాటికి అది 100 మిల్లీమీటర్లకు పడిపోయింది. ఋతుపవన కాలంలో వర్షాలు కురవని రోజుల సంఖ్య 1970 సంవత్సరం నుంచి 2015 సంవత్సరం నాటికి దాదాపు 40-45% పెరిగాయి. వర్షపాతంలో లోటుతో భూగర్భ జలాల వినియోగం పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మోతాదులో వినియోగిస్తున్న వనరుల్లో భూగర్భ జలాలే మొట్టమొదటి స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ నీటి యాజమాన్య సంస్థ 2005 నాటి అధ్యయనం ప్రకారం భారత్లో 1940 సంవత్సరంలో భూగర్భ జలాల వినియోగం 7 ఘనపు కిలోమీటర్లు ఉంటే, గడచిన దశాబ్ద కాలంలో 270 ఘనపు కిలోమీటర్లకు అది చేరడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. నదులపై ఆనకట్టల నిర్మాణం దేశ వ్యవసాయ రంగ స్వరూపాన్నే మార్చివేసింది. హరిత విప్లవం పేరుతో వ్యవసాయానికి భారీగా జనవరులను వినియోగించుకోవడం మొదలైంది. వ్యవసాయపరంగా ప్రసిద్ధిగాంచిన పంజాబ్, హర్యానాలో విచ్చలవిడిగా భూగర్భ జలాల వినియోగం సమస్యాత్మకంగా పరిణమించింది. దేశవ్యాప్తంగా నేడు అందుబాటులో ఉన్న భూగర్భ జలాల్లో దాదాపు 80-95% వరకు గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో లభ్యమవుతున్న భూగర్భ జలాల్లో 50% తాగునీటికి వాడుతున్నారు. నేడు గొట్టపు బావుల సంఖ్య 4 కోట్లకు మించిపోయింది. జనాభాలో 40% మందికి 2030 సంవత్సరం నాటికి నీటి సౌకర్యం కొరబడుతుందని నీతి ఆయోగ్ నివేదిక హెచ్చరిస్తోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 2020 సంవత్సరం నాటికి భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉందని, దాదాపు 10 కోట్ల మంది భారతీయులపై ఇది ప్రభావం చూపుతుందన్నది నివేదిక సారాంశం. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో వర్షపాతంలో తేడాలు, వాతావరణ మార్పుల కారణంగా నీటి వనరుల కొరత తీవ్రం కానుంది. భూగర్భ జలవనరుల వెలికితీతకు సంబంధించి ప్రస్తుత చట్టాలు, నిబంధనలు అమలయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ కార్యాచరణకు ఉపక్రమించాలి. వ్యవసాయం, తాగునీటి అవసరాలు తీర్చడానికి సమగ్ర నీటి వనరుల యాజమాన్య విధానాలను రూపొందించాలి. దేశంలో లభ్యమవుతున్న జలవనరుల్లో 70% కలుషితమయ్యాయి. ప్రపంచ నీటి నాణ్యత సూచీలో 122 దేశాల జాబితాలో భారత్ 120 స్థానంలో ఉండటం ఇందుకు నిదర్శనం. సాగునీటి కోసం భూగర్భ జలాలపైనే ఆధారపడటం, పారిశ్రామిక విద్యుత్ అవసరాల కోసం నీటి వనరులకు డిమాండ్ పెరగడం, గృహావసరాలకు నీటి వినియోగం ఎక్కువ అవడంతో జలవనరులపై ఒత్తిడి పెరుగుతోంది. వర్షాభావ పరిస్థితులు,
వాననీటి సంరక్షణపై తగిన శ్రద్ధ వహించకపోవడం తాగునీటి కొరతకు కారణాల్లో ముఖ్యమైనవి. 3 ఏళ్ల క్రితం తమిళనాడులో రికార్డు స్థాయిలో 121 సెంటీమీటర్ల వర్షపాతం కురిసినప్పటికీ భూగర్భ జల మట్టాలు పెరగలేదు. భారీ వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసినప్పటికీ 30 జిల్లాల్లో భూగర్భ జల మట్టాలు పడిపోయాయి. ఆ రాష్ట్రంలో 2004 నుంచి 2012 వరకు వరుసగా సాధారణ స్థాయిని మించిన వర్షపాతం నమోదైంది. అయినప్పటికీ వర్షపు నీటిని వినియోగించుకుని భూగర్భ జలాలను పునరుద్ధరించే చర్యలు చేపట్టలేదు. చెన్నై నగరానికి తిరువళ్ళూరు కాంచీపురం జిల్లాలోని 302 గ్రామాలకు వర్తించాలా భూగర్భ జలాల నియంత్రణ చట్టం ఉన్నప్పటికీ అది కాగితాలకే పరిమితమైంది. 2014లో ప్రభుత్వం భూగర్భ జలాలను వెలికితీతకు సంబంధించి నిబంధనలను రూపొందించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఢిల్లీలో భూగర్భ జలాల సమస్యపై సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ ప్రభుత్వాన్ని, స్థానిక పరిపాలన యంత్రాంగాన్ని మందలించింది. మితిమీరుతున్న భూగర్భ జల వినియోగాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని జస్టిస్ మదన్ బి లోకూర్ దీపక్ గుప్తాలతో కూడిన ధర్మాసనం ఎండగట్టింది. భూగర్భ జల నిర్వహణ పునరుద్ధరణపై ప్రజల్లో అవగాహన కల్పించడం తక్షణ అవసరం. సేద్యానికి నీటి వినియోగాన్ని కనీస స్థాయికి తగ్గించడం ద్వారా భూగర్భ జలాలను సంరక్షించవచ్చు. తుంపర సేద్యం ద్వారా 30-40%, బిందు సేద్యం ద్వారా 40-60% నీటి వినియోగాన్ని తగ్గించవచ్చు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతులతో భూగర్భ జలాలపై ఒత్తిడిని నియంత్రించవచ్చు. భూగర్భ జలాల వెలికితీతకు సంబంధించిన చట్టాలను, నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలి. వాననీటి సంరక్షణ చర్యలను నిబద్ధతతో చేపట్టడం అత్యంత కీలకం. అప్పుడే తాగునీటి సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలం. ఈ వ్యాసం పోటీ పరీక్షలను ఎదుర్కొనే వారికి ఎవరికైనా సరే ఉపయోగపడుతుందన్నది ఉద్దేశం. ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని ప్రచురించిన ఈనాడుకి కృతజ్ఞతలతో. వినిపించింది పప్పు భోగారావు.